మనకి సాధారణంగా ఏదైనా పార్టీలు అయినప్పుడు లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్ అనేది బాగా ఎక్కువ తింటున్నాం. మరి ఇలా జంక్ ఫుడ్ ఎక్కువ తినేసినప్పుడు నెక్స్ట్ డే మనందరం కూడా ఆరోగ్యాన్ని మళ్ళీ ట్రాక్ పైకి తీసుకురావాలంటే డీటాక్స్ అనేది కంపల్సరీ. ఆ డీటాక్స్ ఎలా చేసుకోవాలో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఆరోగ్యంగా ఉండడానికి మన కార్యక్రమంలో చెప్పే నియమాలన్నీ పాటిస్తూ ప్రతిరోజు ఆహారం తీసుకునే వాళ్ళు చాలామంది, కానీ అప్పుడప్పుడు కొంచెం డీవియేట్ అవుతూ ఉంటారు కదా. మరి ఇలా డీవియేట్ అయినా లేదంటే సడన్గా ఒక ట్రిప్కి వెళ్ళొస్తారు, ఆ ట్రిప్లో ఎక్కడ కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది తింటూ ఉంటారు, మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని బ్యాక్ టు ట్రాక్ తీసుకురావాలంటే జంక్ ఫుడ్ డీటాక్స్ ఎలా చేసుకోవాలో చెప్తారా? ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ యాసిడిక్ ఫుడ్ అంటారు. మన శరీరంలో ఆమ్లత్వాన్ని పెంచే ఆహారాలని యాసిడ్ ఫుడ్స్ అంటుంటారు. అవును, ఆమ్లత్వం ఆరోగ్యానికి ఎక్కువ మంచిది కాదు, క్షారత్వం ఆరోగ్యానికి మంచిది, శరీరం కూడా అది కోరుకుంటూ ఉంటుంది అన్నమాట. ఫాస్ట్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇట్లా ఎన్నిట్లో కెమికల్స్, వైట్ షుగర్ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, వీటన్నిటిని మనం ఎక్కువగా లోపల పంపినప్పుడు మన బ్లడ్ కూడా ఎసిడిక్ అవుతుంది, సెల్స్ కూడా ఎసిడిక్ నేచర్ ఎక్కువ అవుతుంది, బాడీలో పిహెచ్ మారిపోతుంటుంది. అందుకని ఇమ్యూనిటీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి, హార్మోన్స్ లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి ఇట్లాంటి వాటి వల్ల. అందుకని అలా ఎంజాయ్ చేయాలన్నప్పుడు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేసినప్పటికీ దానికి పరిష్కారం గనక కొంచెం ఆలోచించగలిగితే ఆ నష్టాలని మనం తొలగించుకోవచ్చు. ఇట్లా ఎప్పుడన్నా మనం ఒకరోజు రెండు రోజులు గట్టిగా జంక్ ఫుడ్ తిన్నామనుకోండి, ఎక్కువ టైం నైట్ టైమే తింటారు, ఈవినింగ్ కానీ నైట్ కానీ. నెక్స్ట్ డే మార్నింగ్ అంత ఆకలి అవ్వదు కాబట్టి ఏదో తినాలని ఇన్నాళ్ళు తింటుంటారు. ఇలాంటప్పుడు ఆకలి అవ్వకుండా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 11-12 వరకు ఒట్టి నీళ్ల మీద పొట్టన మార్చడం చాలా మంచిది. 3 లీటర్ల నీళ్లు తాగుతాం, 2 సార్లు లీటర్నర 2 సార్లు మోషన్కి వెళ్ళిపోతాం, ప్రేగులు మొత్తం క్లీన్ అవుతాయి. ఒకవేళ మోషన్ ఇట్లా జంక్ ఫుడ్ వల్ల అవ్వట్లేదు అనిపిస్తే, ఫ్రీగా రాలేదనిపిస్తే ఎనిమా చేసుకుని ప్రేగులు క్లీన్ చేసుకోవాలి, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మైదాతో చేసినవి, కెమికల్స్తో కూడిన త్వరగా బయటికి రావు. అందుకని ఎనిమా బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఆ తర్వాత ఏం చేయొచ్చు అంటే 12 గంటల దాకా మ్యాక్సిమం నీళ్ల మీద గెంటి అప్పుడు వీళ్ళకి ఒక గ్లాసు బూడిద గుమ్మడి జ్యూస్ చాలా మంచిది. ఇది రిచ్ ఆల్కలైన్ జ్యూస్ అన్నమాట. అలాంటి బూడిద గుమ్మడి జ్యూస్ లో తేనె కలుపుకుని అట్లా త్రాగితే కొంచెం కమ్మగా ఉంటుంది. ఎవరికైనా కొంచెం టేస్ట్ బాగుండాలంటే కొంచెం మిరియాల పొడి లాంటిది కూడా కొంచెం కలుపుకుని ఇట్లా త్రాగొచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇట్లా కలుపుకుని ఈ జ్యూస్ తాగితే కొంచెం కమ్మగా ఉంటుంది అన్నమాట. ఒక 300-350 ml ఈ బూడిద గుమ్మడి జ్యూస్ తాగటం చాలా మంచిది. ఇక ఒకవేళ ఇది తాగలేకపోతే టమోటాలు, కీరా దోస, సొరకాయ, ఒక్క క్యారెట్, సొరకాయ, కీరా దోస, టమోటాలు కొద్దిగా ఎక్కువ వేసుకుని జ్యూస్ తీసుకుని దీనికి మిరియాల పొడి, తేనె కలుపుకుని అట్లా త్రాగొచ్చు అన్నమాట. ఇలా ఒక జ్యూస్ తాగండి. బాడీ డీటాక్సిఫికేషన్కి మధ్యాహ్నం ఒకసారి అట్లా జ్యూస్ తాగితే మళ్ళీ ఈవినింగ్ టైం ఇంకో జ్యూస్ తాగాలి. దానిమ్మ జ్యూస్ చాలా మంచిది డీటాక్సిఫికేషన్కి. ఈవినింగ్ 7:00 ఏదైనా ఆరెంజ్ జ్యూస్ ఏదైనా ఒక గ్లాసు ఇట్లా 3 times జ్యూస్ తాగుతూ బిఫోర్ 7 తాగేసి క్లోజ్ చేసేస్తాం. ఈ 3 సార్లు తేనె ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఆల్కలైన్ రిచ్ జ్యూసెస్ అన్నమాట. బాడీలోకి వెళ్ళిన యాసిడ్ ఫుడ్ని న్యూట్రలైజ్ చేయడానికి ఆ కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, మోనోసోడియం గ్లూటమేట్ అనే టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే మనం ఉదయం నుంచి పొట్ట మార్చాం నీళ్ల మీద, నీళ్ల మీద డీటాక్సిఫికేషన్ జరిగేటప్పుడు 4-5 times ఎక్కువ జరుగుతుంది. జ్యూసులు తాగినప్పుడు అది 50% తగ్గినా మన న్యూట్రియంట్స్ వెళతాయి కాబట్టి మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఫాస్టింగ్ అంత స్పీడ్ కాదు, కానీ జ్యూస్ ఫాస్టింగ్ అయినప్పుడు కొంచెం స్లో డౌన్ అవుతుంది, కానీ చాలా బెటర్ అన్నమాట. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ 9:00 వరకు ఖాళీ కడుపు మీద ఉంచితే చాలు. ఇట్లా మన బాడీ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తిన్నా డీటాక్సిఫికేషన్ మంచిగా చేసుకుంటుంది, దాని దోషం క్లీన్ అవుతుంది, క్యాలరీస్ ఎక్కువ వెళ్తాయి, ఆ క్యాలరీస్ కూడా కట్ డౌన్ అవుతాయి, ఎక్సెస్ ఫ్యాట్ వెళ్ళింది అది వాష్ అవుతుంది, పొట్టాపురేగులు ఇరిటేషన్ వస్తుంది ఆ ఇరిటేషన్ పోతుంది, కాస్త మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి, మంచి ఆహారం మళ్ళీ బాడీకి అందించడానికి మీకు ఛాన్స్ వస్తుంది అన్నమాట. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యపు కారణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మరి అందుకే ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే డీటాక్స్ ప్రక్రియలో మన ఆహారం తీసుకున్నా కూడా త్వరగా డీటాక్స్ అయ్యి చక్కగా అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.